హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ కౌన్సిలింగ్ వెళ్తున్న వారికి చిన్న హింట్ అనమాట ఆర్ సజ్ అనుకోవచ్చు ఐదర్ సెట్ అవచ్చు లేదా సెట్ అవచ్చు మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ నా కాలేజ్ సపోజ్ ఒక కాలేజ్ ఉంది అనుకోండి ఆ కాలేజీకి కాల్ చేసి మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత నాకు ఇంత ర్యాంక్ వచ్చింది మీ కాలేజ్లో సీట్ వస్తుందని అడుగుతున్నారు సో అలా చేయటం వల్ల మంచి థింగ్ కానీ ఏ కాలేజ్ కూడా ఆ కాలేజ్ యొక్క కరెక్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని షేర్ చేయదు ఓన్లీ కొన్ని కాలేజే షేర్ చేస్తారు అలాగా మీరు డైరెక్ట్గా ఆ కాలేజ్ కాల్ చేసినప్పుడు మనకి ఓసీ ఉంది ఓసీఈడబ్ల్యూఎస్ ఉంది ఎస్సీ ఉంది ఎస్టీ ఉంది బీసీ ఏ నుంచి ఇది వరకు చాలా కేటగిరీస్ ఉన్నాయి అండ్ ప్రతి కాలేజ్ కూడా వాళ్ళ కాలేజ్ కట్ ఆఫ్ ని ఓసీ జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్సే మీకు చెప్తారు మీరు ఎవరిని కూడా మీకు చేసినప్పుడు మీ క్యాస్ట్ ఏంటని అడగరు మీరు అడిగితే మీరు బాధపడతారని కొంతమంది అడగరు అండ్ వాళ్ళ కాలేజ్ ఫేమ్ తగ్గకుండా ఉండటం కోసం లక్షల్లో చెప్పరు సపోజ్ ఒక కాలేజ్ పదివేలతో క్లోజ్ అవుతుంది ఓసీ జనరల్ కింద ఓసీ అని కదా జనరల్ అని చెప్పుకోవచ్చు జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ లేదా ఓసీ కట్ ఆఫ్ ర్యాంక్స్ పదివేలతో క్లోజ్ అవుతుంటే అదే కాలేజ్ ఎస్టీ పరంగా లక్ష ఎనభై వేలకు కట్ అవుతుంది సో ఎనభై వేలకు మా కాలేజ్లో క్లోజ్ అవుతుంది అనుకుంటే ఆ కాలేజ్ ఎవరు ప్రిఫర్ చేయరు కాబట్టి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ లేదా ఆ కాలేజ్ టెలికాలర్స్ అవ్వచ్చు ఆ కాలేజ్ రిప్రజెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఓసీ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు చెప్తారు ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్పినప్పుడు అరే పదివేల మంచి కాలేజీరా నాకు లక్ష వచ్చింది నాకు రాదురా అని చాలా మంది ఇబ్బంది పడ్డారు అండ్ నేను మీకు చెప్తాను ప్రీవియస్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ అప్పుడు నేను ఇదే థింగ్ చెప్పాను అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ కౌన్సిలింగ్ అప్పుడు చెప్పాను కానీ ఎవరు నమ్మలేదు బట్ టూ థౌజండ్ ట్వంటీ టూ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకోండి మీరు విటేపీలో కూడా వన్ ల్యాక్ వచ్చిన వాళ్ళకి ఎస్టీ కేటగిరీకి పరంగా సీట్ వచ్చింది సిఎస్ఏ అదే కౌన్సిలింగ్ మీరు చూసుకోండి పీవీపీ సిద్ధార్థ సిఎస్సి సేమ్ వన్ ల్యాక్ అబోవ్ వచ్చిన వాళ్ళకి ఎస్టీ గర్ల్స్కి వచ్చింది ఎయిటీ థౌజండ్ వచ్చిన వాళ్ళకి ఎస్టీ బాయ్స్ సీట్ వచ్చింది అండ్ అదేవిధంగా కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అది ట్వంటీ కే థర్టీ క్లోజ్ అయ్యేది వన్ ల్యాక్ వెళ్ళింది అండ్ మోహన్ బాబు యూనివర్సిటీ సెకండ్ క్యాంపస్ అండ్ అదేవిధంగా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నేను ఓన్లీ స్పెసిఫిక్గా టూ డిస్ట్రిక్సే కంపేర్ చేసి చెప్తున్నాను అండ్ వాటితో పాటు విట్ బి అండ్ ఆదిత్య ఇలా చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఒక సీట్ రెండు సీట్లు మిగిలిపోయినా అమ్మా సపోజ్ ఒక కాలేజీలో ఏడు సీట్లు ఒక బ్రాంచ్కి కి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఏడు సీట్లు ఎస్టి కేటగిరీ కింద కేటాయిస్తే ఆరు ఫిల్ అయ్యి ఇంకోటి ఫిల్ అయినప్పుడు ఆరు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలతో తో క్లోజ్ అయిపోయినా ఏడో సీటు ఖాళీగా ఉంది కాబట్టి లక్షో వచ్చినా సరే వాళ్ళకి సీట్ ఇస్తారు మీరు ఈ సీట్ అలాట్మెంట్ ని చాలా కేర్ గా అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తాను చూడండి సీట్ అలాట్మెంట్ అనేది ఏడు సీట్లు ఉన్నప్పుడు ఏడు సీట్లు లాస్ట్ ర్యాంకు ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు ఖాళీ ఉన్నది చేపిస్తారు అంతేగాని ఇది తోపు కాలేజీ పలానా ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా కాలేజీ పలానా మినిస్టర్ వాళ్ళ తాలూకా కాలేజీ లేదా ఓసీ వాళ్ళ కాలేజ్ రెడ్డిస్ కాలేజీ ఎస్టీస్ కాలేజ్ అనుకుని మనకి ఇవ్వనుకోవద్దు అందరికీ ఈక్వల్ అనమాట వాళ్ళకి కేటాయించిన సీట్లు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు అండ్ పలానా కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ పలానా ర్యాంక్ తో క్లోజ్ అవ్వాలి అని ఎక్కడ రూల్ లేదు ఇఫ్ ఇన్ కేజ్ ఒక కాలేజ్ గురించి బాగా ప్రమోషన్ చేసి ఆ కాలేజ్ బాగా ఉందని అందరికీ అవేర్నెస్ తీసుకొస్తే అందరూ తక్కువ ర్యాంక్ వస్తే వాళ్ళు ఆ కాలేజ్ చూస్ చేసుకుంటే ఈ తక్కువ క్లోజ్ అవుతుంది అండ్ పలానా కాలేజ్ గురించి బాగా ఆ కాలేజ్లో ఉన్న లోపాలని బయటే చెబితే ప్రీవియస్ ఇయర్ పదివేలతో క్లోజ్ అయిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కాలేజ్ కూడా ఎవరు ఆ కాలేజ్ నుంచి చూజ్ చేసుకోకపోతే ల్యాక్స్లో కూడా ఆ కాలేజ్ ఈ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి క్లోజ్ అవుతాయి ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ దీని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చెప్పండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నేను ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయాలి మీకు అవేర్నెస్ కల్పించడం నా బాధ్యత ఈ కౌన్సిలింగ్ పరిస్థితుల పరంగా కానీ సిటీ అలాడ్మేషన్ చేసే విధానం కానీ అన్నిటి గురించి మీకు కావాలని చెప్పండి వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ అనేవి నేను చేస్తాను మీకు అందిస్తాను అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా రిమైనింగ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా హెల్ప్ అవుతుందమ్మా ఎందుకంటే ఈ పర్టికులర్ పాయింట్లో చాలా మంది వాళ్ళ ఇంజనీరింగ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ అని లేదంటే మీరు ఒక పక్క యూనివర్సిటీస్కి వెళ్ళాలి పక్క షేర్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు అరే వాళ్ళ కాలేజ్ నేను ఫోన్ చేస్తానమ్మ అమ్మ ఇదిగో ఫోన్ చేయి అన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఓసి చెప్తారమ్మా ఇంకో చెప్పరు ఇప్పుడు నేను సింపుల్ చెప్తాను మీకు ఇంకా అర్థం అవడం కోసం నీకు సాలరీ ఎంతరా అంటే నాకు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు ప్యాకేజ్ అని చెప్తారే కానీ నాకు అంతా కటింగ్స్ పోయి నాకు వచ్చేది యాభై ఐదు వేలు ఏమో చెప్పడు నిజం ఎనిమిది లక్షల ప్యాకేజ్ అయితే చేతికి వచ్చేది యాభై వేలు యాభై రెండు వేలు మాత్రమే వస్తుంది ఎవరు చెప్పరు ఎవరు కాళ్ళు పాజిటివ్గా చెప్పుకుంటారమ్మా అంతెందుకు ఇప్పుడు నీకు ఈవెన్ నువ్వు సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ పాస్ అయ్యా అందరూ చెప్పుకుంటాం మనం ఏం చెప్పుకుంటున్నాం అట్లానే కాలేజెస్ చేసుకో అలా చెప్పుకుంటాయి కానీ అన్ని కాలేజెస్ కాదు కొన్ని కాలేజెస్ అఫీషియల్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా వాళ్ళ కట్ ఆఫ్ ర్యాంక్స్ పెడుతున్నాయి అండ్ అసలు గవర్నమెంట్ ఒక జీవో తీసుకురావాలి ఖచ్చితంగా ప్రతి కాలేజ్ వాళ్ళ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ని పబ్లిక్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో డిస్ప్లే చేయాలి అప్పుడు అందరికీ యాక్సెస్ అవుతుంది అలా వాళ్ళు డిస్ప్లే చేయట్లేదు కాబట్టే మనం వీడియోస్ చేస్తున్నాం సో వాళ్ళు డిస్ప్లే చేస్తే మనకంత వీడియో చేసిన అవసరం ఉండదు మనం వేరే టాపిక్ మీద వేరే కంటెంట్ మీద ఫోకస్ చేసుకుంటాం సో వాళ్ళు చేస్తే చేస్తారు లేకపోతే లేదు బట్ నేను మట్టికి ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ థ్యాంక్స్ నేను మీకు వీడియోస్ చేస్తాను అండ్ మీకు కౌన్సిలింగ్ పరంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను అండ్ నేను మీకు గైడ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్